Hi friends, good morning. Welcome back to Suma Simple Vlogs. So, this video is almost at the map. I am going to talk about the height, weight, and I am going to talk about the weight. So, I will start the morning. I start the morning. I will start the morning. I will start the morning. So, ఇక్కడ చూసారు కదా పాపం టెడ్డి చెప్పులు వేసుకో తమ్ము తమ్ము అంటుంటే మిన్ను ఉరుకుతనే ఉన్నాడు ఇద్దరు టామ్ అండ్ జెర్రీస్ అండి లవ్ లోనైనా అంటే ఇద్దరికి ఎక్కువ అంటే మా టెడ్డికి ఉంటది ఎఫెక్షన్ ఎంతైనా ఆడపిల్ల కదా సో ఇక్కడ చూడండి వాళ్ళ తమ్ముడికి చెప్పులు వేస్తుంది ఎంత బంగారు కొండనో చెప్పులు వేస్తుంది అయినా కూడా వేసుకోవట్లే ఈ మగ పిల్లలకి ఏ సెంటిమెంట్స్ ఉండవండి రియల్ గా చెప్పాలంటే ఇంకా తమ్ముడు వేసుకోవట్లేడు అనేసి వెళ్లి వాళ్ళ అన్నయ్యకి చెప్పులు వేస్తుంది Already, well, I never is good together. My pedoed good and do an ante in Chaladanga. We academy taste on the academy taste on the papum a taina adapilla prema adapilene andy. So adapilla carpuchus in the antero mogapilla jabul loose tarante, then emo in the same waste common waste cook waste arking a matted good a godless in an atu. Next to chase cadavan, you know, chala days in the Mapetaba, which is maggot in a chala days, the chala months in the almost 3 months in the Rose Papa, Amanako maggot in a land piece in the ante, sadly mem got a conchum maggot in a say or chuga than Natagan, you know, maggot chest to Nanu. So a smell look and teddy, maggot, a smell and a chalistamanta. So Nantanak tells you proud maggot in thinly the teddy, but Erojo Naku named Jestunda, a smell key or chip. పెద్ద బౌల్స్ పట్టుకొనొచ్చు కూర్చుంది అక్కడ ఉన్న కొంచెం మ్యాగీకి పెద్ద పెద్ద బౌల్స్ నెక్స్ట్ ఇంకా ప్లేట్ పట్టుకొని అమ్మ 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 అంటుంది ఏడ్చేస్తుంది అది ఇవ్వమని నేనేమో ఇంకా బాగా సతాయిచ్చేస్తున్నాను అది సూప్ తాగుతున్నట్టు మ్యాగీ తింటున్నట్టు ఆ స్మెల్ బాగుంది అని కొంచెం ఇలా ముండిగా చేస్తే బాగుంటుంది పిల్లల్ని ఇలా కొంచెం లిమిట్ వరకు ఏడ్పిచ్చేస్తే బాగుంటుందండి ఆ ప్లేట్ పట్టుకొని చూసారు కదా ఎలా చేస్తుందో టెడ్డి బాగా తింటదంట బాగా అంటే కొంచెం ఏదో లైట్గా తినేస్తుంది ఇంకా ఏంటి మళ్ళీ పెట్టొచ్చాక తింటారని సరదాగా తింటుందండి టైం పాస్కి ఏం పెట్టము కొంచెం అందులో పెట్టేస్తుంటే చూసారు కదా ఎలా అది ఇవ్వు ఇవ్వు అని అది ఏంటో అనుకుంటుంది బట్ కొంచెం తినగానే ఆ మొహం కొట్టేసింది మా పెద్ద బాబుకి చాలా ఇష్టం మ్యాగీ ఇంకా నెక్స్ట్ మిన్నుకి మిన్నుకు కూడా కొంచెం బాగాలో టెడ్డి దగ్గర చూసి ఏడ్చేస్తున్నాడు మిన్ను కూడా ఒక ప్లేట్లో ఇచ్చాను మా తమ్ముడికి అలాగే మేము కూడా కొంచెం తిన్నాము చాలా డేస్ చాలా మనసు అయిందండి మ్యాగీ తినక సో అప్పుడప్పుడు కొన్ని కొన్ని తింటుండాలి ఇంట్లోనే కదా చేసుకునేది అండ్ మమ్మీ వచ్చేసి బిజీగా అక్కడ మమ్మీ మా మమ్మీ బ్లౌజులు స్టిచ్ చేస్తుందండి డ్రెస్సెస్ బ్లౌజులు సో అక్కడ ఏదో బిజీగా ఏదో అర్జెంట్ ఉందంటే కుట్టేసుకుంటుంది మేము ఇంకా మమ్మీ బిజీగా ఉందని మేము వచ్చేసి ఇలా సింపుల్గా టిఫిన్ చేసేసుకున్నాం ఈరోజు టెడ్డీకి మిన్నుకి ఆల్రెడీ ఓట్స్ తినిపించేసామండి ఇంకా మేము మ్యాగీ తింటుంటే సరదాగా వాళ్ళు తినేస్తున్నారు
చాలా పెద్దగా అయింది టెడ్డీ కూడా. 1 మంత్కే నాకు చాలా పెద్దగా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చాము కదా ముంబైకి వెళ్తే అట్లీస్ట్ ఒక 6 మంత్స్ దాకా రామండి. ఇన్ని హాలిడేస్ కూడా లేవు. ఆగస్టులో చాలా హాలిడేస్ ఉన్నాయి అక్కడ. ఒక్క అంటే 1 డే స్కూల్ ఏమో పోతుంది, మా హస్బెండ్కి వచ్చేసి 2 డేస్ బ్యాంక్ పోతుంది. 10 డేస్ వచ్చాయండి హాలిడేస్. కానీ ఎంత మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో. నాకైతే ఒక్కొక్కరు డే అంటే 1 డే గడిచిపోతున్న కొద్ది టెన్షన్ అవుతుంది వెళ్ళాలి వెళ్ళాలి అని. సో తర్వాతకి నాకు నేను రియలైజ్ అయ్యి ఉన్న డేస్ అని హ్యాపీగా ఉందామనేసి ఇక్కడ వచ్చేసి ఇంకా గోరింటాకు తెంపేసుకుంటున్నామండి. ఆషాఢంలో నేను ముంబైలో ఉన్నాను కదా, పెట్టుకోలేదు. నాకు గోరింటాకు నేను పెట్టుకోక లిటరల్లీ 3 ఇయర్స్ అండి, నిన్ను ప్రెగ్నెంట్ కాక అంటే లాక్డౌన్ నుంచి పెట్టుకోలేదు నేను. మా ఇంట్లో చెట్టు ఉంటుంది, అయినా కూడా కుదరలేదు. ఎందుకు అప్పుడు లాక్డౌన్ అవ్వడం, తర్వాతకి ప్రెగ్నెంట్ అవ్వడం, అంత ఓపిక ఉండదు కదా ఆ టైంకి. ఇంకా అటు ఇటు షిఫ్ట్ అవ్వడం, ఏదో చిన్న బాబాని చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు గోరింటాకు పెట్టుకుంటే పిల్లలకు అంట ఫీడింగ్ ఇచ్చినాం, ఫీడింగ్ ఇస్తుంటాం కదా వాళ్ళకి కోల్డ్ అవుతుంటుంది అని చెప్తారు. బట్ ఈరోజు అయితే పెట్టుకోవాలని తెంపుకున్నాము, చూడాలి. అది చాలాసార్లు అలా తెంపుకొని వదిలేసిన డేస్ కూడా ఉన్నాయి. ఈసారైనా పెట్టుకుంటామో లేదో మాకు తెలియదు. ఇంకా అక్కడ అవన్నీ తెంపేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వెళ్తున్నాము. ఏదో చిన్నగా మాల్ అంటే మాల్ కాదు, ఏదో చిన్న చైనా బజార్ లాగా ఏదో పడిందంట, ఒకసారి చూద్దామంటే పిల్లలు పడుకున్నారు. మిన్ను టెడ్డీ స్నానం చేసి పిల్లలు అయితే పడుకున్నారండి. టెడ్డీ మిన్ను ఇద్దరు పడుకోబెట్టేసి బయటికి వెళ్తున్నాము. ఇక్కడ ఏదో ఏదో చిన్న షాప్ ఏదో పడిందంట, సో ఒకసారి చూసేద్దామనేసి ఏం కొనకుండా సరదాగా తిరిగేసి వద్దామనేసి వెళ్తున్నాము. ఇక్కడ చూసారు కదా ఎగ్జిబిషన్ పడింది చేనేతది. చూద్దామంటే చేనేత మీన్స్ కాటన్ బాగుంటుంది కదా, నైటీస్ కావాలి. మనం ఎప్పుడూ నైటీ పైనే ఉంటాం కాబట్టి త్వరగా ఖరాబ్ అయిపోతూ ఉంటాయండి. సో ఇంకా చేనేత కాటన్ సూపర్గా ఉంటే ఇంకా చేనేత అంటే ఇంకా బాగుంటాయి అనేసి ఒకసారి చూద్దామనేసి వచ్చాము. బట్ ఇక్కడ ఇంకా ఏదో కిచెన్ వేర్ ఉన్నాయి, కానీ కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఏ చిన్నది కూడా 50 రూపీస్, 45 రూపీస్ అలా ఉన్నాయి. బట్ ఒకసారి చూద్దాము, మనం కొన్నా కొనకపోయినా సరదాగా తిరిగినట్టు ఉంటుంది కదా అని. నెక్స్ట్ నాకు ఇక్కడ పెన్సిల్స్ నచ్చాయండి కొంచెం, అంటే కొత్తగా మోడల్ డిజైన్గా ఉన్నాయి. కాకపోతే 60 రూపీస్, 70 రూపీస్, 100 రూపీస్ అలా ఉన్నాయి. అలాంటివి కొన్నాను అనుకోండి మా పెద్దబాబు ఒక్క అంటే ఒక్క రోజు కాదు కదా, హాఫ్ డే కూడా ఉంచాడు, అన్నీ విరగ్గొట్టి పడేస్తాడు. అందుకనేసి జస్ట్ చూసాము. ఇంకా క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, ఇంకా మనకేంటి ఏమేమి కావాలో టిక్లీస్ అలాంటివన్నీ ఉన్నాయి. బట్ ఇంకా అవి ఏమి తీసుకోలే, ఎస్పెషల్లీ నైటీస్ తీసుకుందామనేసి బయటకు వచ్చాము. నైటీస్ లేవంటే టాప్స్ ఉన్నాయండి, చేనేత అంటే కాటన్ టాప్స్, కాకపోతే డబుల్ ఎక్సెల్ ఇంకా ఎక్సెల్ ఉన్నాయి. కాస్ట్ కూడా ఎక్కువ అనిపించిందండి. సింగిల్ టాప్ 600-700 ఉన్నాయి. అంత రేట్ అవసరం లేదు టాప్కి, అంత రేటు పెట్టాల్సి అంటే పెట్టాలి అని మాకు అనిపించలేదు. బట్ ఇవి చిన్న చిన్నవి ఇవి చైన్స్ ఉన్నాయి, మేమేం వేసుకోమండి. కొన్నవి నేనైనా మా సిస్టర్ అయినా అస్సలు వేసుకోను. నాకైతే ఇంకా అస్సలు ఇష్టం ఉండదు కొనుక్కునే వేసుకోవడం. బట్ చూస్తా వదిలేస్తాం అంతే తప్ప ఏమీ అంతగా వేసుకోము. ఇంకా ఏమన్నా ఉంటే టెడ్డీకి అవసరం వస్తాయని చూస్తున్నాము. నా దగ్గర లాకెట్ గోల్డ్ లాకెట్ ఉంది, ఇది ఏమైనా యూజ్ అవుతాయేమని చూస్తున్నాం. బట్ నాకు అంతగా నచ్చలేదు, బయట కొంచెం కాస్ట్ అయినా మంచిగా ఉంటాయి కదా అనిపించింది. ఇలా జ్యువెలరీ ఏదో మేమైతే అలా సరదాగా తిరగడానికి వచ్చాము. పిల్లలు పడుకురు కదా బయటికి వెళ్ళేసి సరదాగా తిరగడానికి. అండ్ ఇక్కడ పెన్సిల్స్ బాగున్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి, కానీ మినిమం 60, 70, 80, 90, 100, 120 అలా ఉన్నాయి. చూద్దాం ఏదో అలా వచ్చాము చూద్దాం అనేసి. బట్ ఇక్కడ ఇంకా మాకేం నచ్చకుంటే మళ్ళీ ఎస్పిటి నల్గొండలో వచ్చేసి ఎస్పిటి మార్కెట్ అని ఉంటుంది, అక్కడ బట్టలు ఓన్లీ డ్రెస్సెసే ఉంటాయి. అవి అంటే డ్రెస్ నైటీస్ ఆల్ రౌండర్ ఉంటాయి, అవి తీసుకుందాం అక్కడ తీసుకుందాం అనేసి వెళ్ళాము. అండ్ నల్గొండ అయితే సూపర్ అయిందండి, 1 మంత్కే ఇలా అయింది. మళ్ళీ ఈసారి వెళ్ళేసి వచ్చేసరికి ఇంకెంత డెవలప్ అవుతుందో. మంచి పార్క్, పిల్లలు ఆడుకోవడానికి అన్నీ. ఇంకా మాకు క్లాక్ టవర్ అయితే అసలు సూపర్ అంటే సూపర్ అయింది. సో మా నల్గొండలో ఎంత ఎంత డెవలప్ అయింది మీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో షేర్ చేసుకుంటాను. సో ఒకరు పార్క్కి కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాం పిల్లల్ని, ఫ్రీ అండి. జస్ట్ రోడ్ సైడ్ కొంచెం పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి, ఎవ్రీడే పిల్లలను తీసుకొని వచ్చి ఆడుకుంటున్నారు. అవి నెక్స్ట్ డే తీసుకొని వెళ్ళాలి. సో వచ్చాం కదా, వచ్చిన నెక్స్ట్ డేనే బోనాలు ఉండే, తర్వాతకి కొంచెం ఫ్రీ అయిపోయాము. ఇంట్లో అందరితో టైం స్పెండ్ చేయడము, తర్వాతకి ఇలా షాపింగ్ చేయడం అలా. ఇక్కడ వచ్చేసి 5 రూపీస్ భోజనం, ఇదేనండి పార్క్ ఇక్కడ కూడా వచ్చేసి. దాంతో ఒకసారి తిరిగి పిల్లలతో చూపించాలి, నేను తర్వాతకి వెళ్ళినా కూడా ఇవన్నీ చూసుకోవచ్చు వీడియోలల్లో. అండ్ నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి అక్కడ కొంచెం షాపింగ్ అంటే నైటీస్ తీసుకున్నాము.
రిలయన్స్కి వచ్చాము. మిన్నుకి వచ్చేసి రాగి పౌడర్ అయిపోయింది, టెడ్డీ కూడా అయిపోయిందంట, ఓట్స్ అవన్నీ తీసుకొని వెళ్దాం. అక్కడ ఇంకా మాకు డీమార్ట్ ఏమీ మేము చూడలేదండి. సో ఇక్కడికి వచ్చాం కదా, ఇంకా ఓట్స్ అవి తీసుకుంటే బెటర్, తీసుకొని వెళ్దాం అనేసి ఇలా వచ్చేసాము. ఇంకా పిల్లలకి ఆల్రెడీ మేము ఫోన్ చేస్తూనే ఉన్నాము, పిల్లలు ఇంకేం లేవలేదంట. సో ఎస్టర్డే వచ్చేసి ఆగస్ట్ 15th కదా, ఇక్కడ మాల్ కూడా అంటే రిలయన్స్ కూడా సూపర్ కలర్ఫుల్గా ఉంది అండ్ చాలామంది ఇక్కడ బాగా కొనేస్తున్నారంట. అందుకే బాగుందండి, కొత్త కొత్త మోడల్స్ అండ్ ఆఫర్స్ కూడా చాలా బాగా పెట్టారు. బిస్కెట్స్ పిల్లలకి బిస్కెట్స్ వేయక బాగుంటాయి, ఇంకా మంచి చెప్పండి అని చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు కదా. అలా నేను షేర్ చేశాను మీకు, ఏ బిస్కెట్స్ అవి పెట్టండి, లేదంటే న్యూట్రిషన్ బిస్కెట్స్ ఉన్నాయండి ఇవి పెట్టండి, టెడ్డీ బాగా తింటుందంట. నేనైతే నేను కూడా చూస్తున్నాను అసలు టేస్ట్ ఎలా ఉన్నాయని, ఒకటి తీసుకున్నాను, చూసి చెప్తాను నా ఎక్స్పీరియన్స్ అయితే. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఓట్స్ తీసుకుంటున్నాం. అక్క మీరు ఏ బ్రాండ్ వాడుతున్నారంటే మేము వచ్చేసి సఫోలో వాడుతున్నామండి. సో ఇక్కడ చిన్న చిన్న అన్ని షాపింగ్ చేసేసుకొని ఇంటికి వెళ్ళాము. సో ఇది అండి ఈరోజు ఈ సింపుల్ వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్, గుడ్.